శ్రీ గురుభ్యో నమః శుభం వియాతు. జ్యోతిష్ శాస్త్రంలో ఏ వ్యక్తిని ఎక్కడి నుండి ఎక్కడ తీసుకెళ్తుందో ఎప్పుడు ఏం చెప్పలేం. గ్రహాలు తీసుకెళ్తుంటే మనం తీసుకోవడానికి వెళ్ళలేదు. ఎక్కడో చెప్పులు కొట్టుకుంటున్న అనుభవం లింగం తీసుకెళ్ళి ప్రెసిడెంట్ చేసింది. అది చెప్పుకోవడానికి ఆశ్చర్యంగా ఉంటుంది. అడవిలో ఒక మూల చెప్పులు కొట్టుకున్న అనుభవం లింగం మొదట ప్రెసిడెంట్గా అమెరికన్ ప్రెసిడెంట్గా ఆయన ఎన్నికయ్యాడంటే ఆ జాతకం ఎక్కడ నుండి ఎక్కడ తీసుకెళ్ళిందో ఊహించడానికి స్థితి మాట. అబ్రహం లింకన్ గారి జాతకం కూడా మన దగ్గర ఉంది కాబట్టి చెప్తున్నా విషయం మీద. ఇది ప్రజలందరికీ తెలిసిన విషయం ఇది ఇక్కడ. అలాగే మోడీ గారు కూడా ఎక్కడున్న వ్యక్తి ఎక్కడ నుండి తీసుకుని ప్రైమ్ మినిస్టర్ చేసిందో. ఇలా అనుకున్నప్పుడు మనకేంటంటే రీసెంట్గా జరిగిన ఇన్సిడెంట్ చూస్తుంటే వైస్ ప్రెసిడెంట్గా మన వెంకయ్య నాయుడు గారు రావడం అనేది, ఆయన ఎలక్ట్ అవ్వడం అంటే ఆల్మోస్ట్ సెలెక్ట్ అయినట్టు అనుకునేది, ఆ బలం వైస్ ప్రెసిడెంట్గా రావడం అనేది ఒక అద్భుతమైన స్థితిని చెప్పడానికి అవకాశం ఉంది. ఇందులో ప్రత్యేకంగా ఆయన జాతకంలో చూసినప్పుడు మనం ఎప్పుడైతే మనం తీస్తాం 1 జూలై 1949లో మనం తీసుకున్నప్పుడు అది ఉపా నక్షత్రం అంటే పూర్వపడుగునేట ఉపా నక్షత్రం సింహరాశి అవడం. అదేవిధంగా సూర్యోదయ కాలంలో ఉన్న లగ్నం కూడా చూసుకుంటే ఆల్మోస్ట్ ఇక్కడ చక్కటి లగ్నం అవడం, మిథున లగ్నం అంటే ఎవరిని తానొప్పక అవతల వాడిని నొప్పించక తిరుగువాడు ధనియుడు సుమతి అన్నట్టుగా ఆ ద్విస్వభావంతో అందరినీ కలుపుకుంటూ వెళ్ళే మనస్తత్వం కలిగిన ఆయన లగ్నం చెప్తాం అనమాట. అటువంటి లగ్నంలో పుట్టడం తర్వాత ఇక్కడ చూసుకుంటే గురువు యొక్క విశేషమైన దృష్టి కుజుడి మీద ఉండడం, గురుమంగళ యోగం అన్ని ఉండడము, అలాగే చంద్రుని గురువుని యొక్క స్థితిగతం కూడా చాలా అద్భుతంగా ఉండడము, గురు మహాదర్శనం నడవడము, పక్క వ్యయాధిపతి అంటే షష్టాధిపతి వ్యయస్థానం పొందడం, విపరీత రాజయోగం అంటారన్నమాట. అటువంటి యోగంలో కూడా కుజుడి ద్వారా ఉండడం రాజకీయంగా ఉన్నతమైన స్థాయి పడడానికి, ఇవన్నీ కాకుండా గురు మహాదర్శనం నడవడం ప్రస్తుతానికి ఈ మహాదర్శ 2024 వరకు మనకు కనిపిస్తుంది ఇక్కడ. సో ఆయన వైస్ ప్రెసిడెంట్ కాలం కూడా 2024 వరకు ఉంది కాబట్టి దేశానికి అత్యున్నతమైన పదవి తర్వాత వచ్చే ద్వితీయ పౌరుడిగా ఆయన అద్భుతమైన స్థాయికి వెళ్దామని మహా గొప్పగా చెప్పుకోవాల్సిన విషయం. ఈ రాజయోగం ఖచ్చితంగా ఉంటుంది, అద్భుతంగా ఉంటుంది, అయితే క్రియాశీలంగా ఉంటుందని చెప్పడానికి చాలా అవకాశం ఉంది ఇక్కడ. అంటే మనం ఎంతోమంది ప్రెసిడెంట్స్ని చూస్తాం, వైస్ ప్రెసిడెంట్ చూస్తాం, వాళ్ళు నామమాత్రమే ఉంటారు తప్ప వాళ్ళు చేసే పనులు సంతకం పెట్టడం వరకే కనబడుతుంది తప్ప క్రియాశీలంగా ఎక్కువగా కనిపించినట్టుగా మనకి ఎక్కడ మన మనుగుల్లో కనబడదు. ఎందుకంటే ఈ ప్రెసిడెంట్ పోస్ట్ అనేది అమెరికా లాంటి దేశాల్లో అయితే మనకు బాగా కనిపిస్తుంది, క్రియాశీలంగా వాళ్ళు వర్క్ చేస్తున్నట్టు కనబడుతుంది, ప్రతి పాయింట్స్లో వాళ్ళు డిస్కస్ చేస్తున్నట్టుగా. ఇప్పుడు ఇండియాలో మాత్రం అలా కనిపించదు. కానీ ఇక్కడ వెంకయ్య నాయుడు గారి యొక్క స్థితిగతులు మనం చూస్తున్న జాతకంగా చూస్తే గురు మహాదర్శి 2024 వరకు ఆయన వస్తుంది కాబట్టి ఈ గురువు యొక్క బలంతో ఒక నిర్ణయాన్ని తీసుకోవడానికి ఆయన అద్భుతమైన స్థితిగా క్రియాశీలంగా ముందుకు వెళ్ళడానికి రాజయోగం బాగా కనిపిస్తుంది కాబట్టి డిఫరెంట్ ఆయన వైస్ ప్రెసిడెంట్ అవడం వల్ల ఒక ప్రెసిడెంట్ పోస్ట్కి వైస్ ప్రెసిడెంట్ పోస్ట్కి కూడా ఒక ఉన్నతమైన విలువలను ఇచ్చే అంటే మనం సహజంగా ఒక క్యాడర్ ఇచ్చడం ఒక కిరీటం తొలగించడం వేరు, వాళ్ళ దానికి న్యాయం చేయడం వేరు. అటువంటి న్యాయం చేయడానికి కావాల్సినంత బలం కూడా ఆయన జాతకంలో బాగా కనబడుతుంది కాబట్టి ఇది అద్భుతమైన స్థాయి. మన ప్రపంచంలోనే ఎప్పుడూ కనివిని ఎరగని విధంగా ఆయన క్రియాశీలంగా ఆయన అంటే మన భారతదేశంలో ఎప్పుడూ ప్రెసిడెంట్ కానీ వైస్ ప్రెసిడెంట్ కానీ చేయలేనంత క్రియాశీలమైన స్థితిలో ఆయన ముందుకు వెళ్తూ అద్భుతమైన యుగాన్ని మనకు చూపించడానికి ప్రయత్నం చేయగలుగుతారని ఇందులో జాతకంలో కనబడుతోంది. అంచేత ఆయన హ్యాట్స్ ఆఫ్ టు హిమ్ అండ్ కమింగ్ టు దిస్ లెవెల్ ఇస్ ఎ గ్రేట్ ఆపర్చునిటీ ఫర్ హిమ్. రాజమార్గం ఆయనకు ఉంది, రాజయోగం కూడా ఉంది, అక్కడికి ఆ రాజయోగంలో ఆయన జీవితం అంతా కూడా చక్కగా జరుగుతుంది. రాజమార్గంలో అద్భుతమైన స్థాయికి వెళ్తారు, తెలుగు రాష్ట్రాల యొక్క గౌరవాన్ని ఇంకా అద్భుతంగా నిలబడడానికి అవకాశం గురు మహాదర్శి కూడా సహకరిస్తుంది ఆయన కాబట్టి ఆ విధంగా ఉంటుందని చెప్పగలుగుతాం. ఏదైనప్పటికీ మనకు అద్భుతమైన యోగాన్ని ఇవ్వగలుగుతారని మరొకసారి చెప్పగలుగుతాం. శుభం వియాతం.